హలో, హాయ్ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఒక లెహంగా అయితే చూపించబోతున్నా అనమాట. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. నెట్టెడ్ క్లాత్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది లెహంగాకి. అయితే టాప్కి వచ్చేసి, అంటే క్రాప్ టాప్ టైప్ అండి ఇది. టాప్కి వచ్చేసి మీకు బెనారస్ క్లాత్ అనమాట. బెనారస్ క్లాత్ మీద అవి హ్యాండ్స్ వచ్చేసి చాక్లెట్ క్లాత్ హ్యాండ్స్ అనమాట. చాక్లెట్ హ్యాండ్స్ అంటారు కదా, అలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ రేర్ అనే చెప్పాలి నేను, ఎందుకంటే మనం ప్లాన్ చేసి వేసుకుంటున్నవి కాబట్టి అవి కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. బయట ఎక్కడ కూడా దొరకవనే చెప్పాలి అదనమాట. దీని ఛార్జ్ వచ్చేసి నేను 350 రూపీసే తీసుకుంటున్నాను. ఇది 1 ఇయర్ బేబీ, 1.5 ఇయర్ బేబీకి అయితే సరిపోతుంది అనమాట. చాలా బుద్ధిది, చాలా బాగుంటుంది చూడండి. ఇది వచ్చేసి కొంచెం ర్యాష్, అదే పుచ్చుకున్నట్టు అనిపిస్తుంది మా పిల్లలకి. సో ఇలా కాకుండా దీనికి ఓవర్లాక్ అదంతా ప్రిపేర్ చేయండి. పోతే లోపల కాటన్, బెనారస్ క్లాత్ ఎప్పుడైనా యూస్ చేసేటప్పుడు ఏంటంటే లోపల క్లాత్ కాటన్, ప్యూర్ కాటన్ అయి ఉండాలి. డెలీ కాటన్ ఇలాంటివి వేపించకూడదు, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే. ఎందుకు అంటున్నానంటే అవి మీకు ఏంటంటే కంఫర్టబుల్గా ఉండదు అనమాట. హీట్ అనిపిస్తుంది బాడీకి. కాటన్ అనుకోండి, ఈ బెనారస్ క్లాత్ పైన కొంచెం షైనీగా అట్ట ఇట్ట ఉన్నా కూడా లోపల కాటన్ వేసుకోవడం వల్ల కంఫర్టబుల్గా ఉంటుంది, మనకు ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట. సో అదనమాట విషయము. ఇప్పుడైతే నేను చూపిస్తాను, ఇది ఇప్పుడే స్టిచ్ చేశానండి. యాక్చువల్గా వీడియో ముందే పెట్టాల్సింది, కాకపోతే నాకు టైం లేదు ఈరోజు. కొంచెం నేను వేరే వర్క్లో ఉండి కరెక్ట్గా ఇన్ టైంలో పెట్టలేకపోయాను అనమాట. కొంచెం వేరేవారు పిలుస్తున్నారండి. అంటే డే టైంలో వీడియో తీయాలంటే ఇంతేనమాట, ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే కస్టమర్స్ వస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు. సో దానివల్ల ఏంటంటే వెళ్ళాల్సి వస్తుంది, సారీ మధ్యలో మీకు బ్రేక్ ఇచ్చినందుకు అదనమాట విషయము. ఎప్పుడైనా కాటన్ వేసుకోలేను, ఏదన్నా క్లాత్ పైన ఫ్యాబ్రిక్ మారింది అని అంటే కాటన్ కాకుండా లోపల ఖచ్చితంగా మీరు అవసరమైతే శాటిన్ దాని కింద వేయించుకొని లోపల మనకు బాడీకి టచ్ అయ్యేటువంటి క్లాత్ వచ్చేసి కాటన్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే దానివల్ల ర్యాషెస్ రావు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, బాగుంటుందని నిన్న వీడియోలో చెప్పాను కదా అదనమాట. ఈరోజు ఇది ఒక ఆర్డర్ అనే చెప్పాలి, ఒక విధంగా తెలిసిన వాళ్ళే వేరే వాళ్ళు చెప్పారు. సో దానికోసం అని చెప్పేసి వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఆలోచించారు అనిపించింది నాకు. కింద వచ్చేసి నెట్టెడ్ క్లాత్ అండి విత్ శాటిన్, పైన వచ్చేసి బెనారస్, అది బెనారస్ క్లాత్ విత్ కాటన్ అనమాట. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. ఇప్పుడు అది కొంచెం అర్జెంటు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అందుకని చెప్పేసి స్టిచ్ చేసిన వెంటనే మీకు వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. నిన్న కొంచెం వర్క్ ఉండబట్టి నేను వీడియో ఏది పెట్టలేకపోయాను, అందుకే లేట్ అయిపోయింది. లేదంటే 11:30 కల్లా వీడియో వచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఉన్నాను యాక్చువల్గా అదనమాట విషయము. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి హ్యాండ్స్ ఇవి కూడా, ఇదేదో డిఫరెంట్ ఏం కాదు. కాకపోతే ఈ హ్యాండ్స్ చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి, చూసేందుకు చాలా ముద్దుగా అనిపిస్తారనమాట ఇలాంటివి వేసుకుంటే అదనమాట విషయము. చూపిస్తాను చూడండి, పర్పుల్ కాంబినేషన్ అండి ఇది. పర్పుల్ అండ్ డార్క్ గ్రీన్, పర్పుల్ అండ్ డార్క్ గ్రీన్ అనమాట. చూడండి మీకు దగ్గరగా చూపిస్తా, చూసేయండి. ఈ విధంగా హ్యాండ్స్ వస్తాయి. బ్యాక్ అయితే ఓపెనే పెట్టా, వాళ్ళు థ్రెడ్ పెట్టమన్నారు, ఇలా ఓపెనే పెట్టాను. ఇంకా ఓవర్లాక్ అది చేయాలన్నమాట, ఎందుకంటే బేబీకి ఓవర్లాక్ చేయటం వల్ల బేబీకి గుచ్చుకోకుండా ఉంటుంది అదనమాట విషయము. ఓవర్లాక్ చేస్తాను. సో ఈ లోపలే మీకు ఇంకా ఉక్స్ కూడా వేయలేదు, సరే ముందు వీడియో అప్లోడ్ చేసేద్దాం పెట్టేద్దాము అని చెప్పేసి ఇందుకు ఉక్స్ వేసుకోవాలి, వీడియో ఇద్దాం అని చెప్పి చేస్తున్నాను అనమాట. ఇదిగోండి హ్యాండ్స్ ఇలా వస్తాయి అన్నమాట, ఇలాగా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా. దీన్ని మీకు చూపించాలంటే ఉండండి ఒక్క నిమిషము, ఇదిగోండి ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది కదా, మీకు దగ్గర నుంచి నేను కింద పెట్టి చూపిస్తానులేండి, ఊరికే చూపిస్తున్నా. ఇది వచ్చేసి బెనారస్ క్లాత్ అండి, ఇది మొత్తం కంప్లీట్ బెనారస్. ఇది నెట్, అసలు డిఫరెంట్గా ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే బాటం ఏదైతే తీసుకుంటామో టాప్ కూడా అదే తీసుకోవాలన్నమాట, ఎవరమైనా అలా తీసుకుంటేనే మనకు లుక్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఇది కూడా బాగుంది అనిపించింది నాకైతే, చాలా తక్కువ ప్రైస్ పడింది అంట. ఇది కూడా చాలా బాగుంది, షైనింగ్ ఉంది, ఎక్కువ షైనింగ్ ఉంది అనమాట, చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఎంత అండి, చిన్నపిల్లలకి ఒక 50, 25, 30 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది అనమాట. అందులో ఇదేంటంటే షోల్డర్స్ అదేం రాదు కాబట్టి జస్ట్ మనకి
ఉండండి చెప్తా. జస్ట్ మనకి ఓన్లీ నెక్ అంటే మన హామ్ ఉంటుంది కదా, చంక, చంక లోతు అంటారు కదా, చంక లోతు వరకే అనమాట. ఇదిగోండి ఇలా పైన వచ్చేసి ఈ క్లాత్ వస్తుంది, మనకి బాటమ్ వేరే ఉన్నటువంటి క్లాత్ వస్తుంది. వీటిని చాక్లెట్ హ్యాండ్స్ అని కూడా అంటారంట. ఏదో చాక్లెట్ హ్యాండ్స్, చాక్లెట్స్ హ్యాండ్స్ అని అంటుంటే నేను మామూలుగా ఇది చాలాసార్లు కుట్టానులేండి, కాకపోతే నాకు తమాష అనిపించింది, బాగున్నాయి అనిపించింది అనమాట. ఇటు పేరేంటో కామెంట్ చేయండి, ఈ హ్యాండ్స్ మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. దీనికి ఛార్జ్ వచ్చేసి నేను ఈ టాప్కి అండ్ లెహంగాకి రెండింటికి కలిపి 350 ఛార్జ్ చేశానండి. ఇది చిన్న పాపదే అదనమాట. దీని మీదకి లెహంగా వచ్చేసి ఇదనమాట, ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో, ఇలా పెట్టుకున్నా కూడా నాకైతే బాగా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇదిగోండి ఇలాగా, ఇది కొంచెం ఇలా వస్తుంది లేండి బేబీకి వేసుకున్నప్పుడు, ఇది నడుము దగ్గర ఎవరికైనా సన్నగా ఉంటుంది కాబట్టి ఇలాగా ఇలా వస్తుంది అనమాట. యుక్స్ వేసిన ఉంటే బాగుండేది అనిపించింది ఇప్పుడు వీడియో తీసేటప్పుడు. దీని కష్టాలు నాకు లేకుండా ఉండండి. అది ఇదిగోండి ఇలాగనమాట. ఇది కట్ వర్క్ డిజైన్, ఇది మాకు పక్కన పెట్టేస్తుందని. బాటమ్ గురించి అయితే చెప్తాను. ఇదిగోండి ఇది వచ్చేసి కట్ వర్క్ అనమాట, అంత కట్ వర్క్ డిజైన్. ఇది చాలా బాగుంది. ఇది వచ్చి పర్ మీటరు 200 అనుకుంటా, 200 అనుకుంటా అంతే. ఇదిగోండి ఇది శాటిన్ వేసారు ఇల్లు చక్కగా. దీనికి నేను ఎలాస్టిక్ వేయలేదండి, ఎందుకంటే ఎలాస్టిక్ వేయటం వల్ల ఏంటంటే పిల్లలకి గుచ్చుకునే అవకాశం ఉందని చెప్పేసి ఎలాస్టిక్ వేయకుండా థ్రెడ్ పెట్టేదానికే ఇచ్చున్నాను అనమాట. థ్రెడ్ పెట్టాలి అదనమాట. ఇది మొత్తం వచ్చేసి నేను అరౌండ్ రెండిటికి కలిపి 350 ఛార్జ్ చేశానండి అదనమాట విషయము. బుడ్డి బుడ్డి బేబీస్కి భలే ఉంటాయి కదా వేసుకుంటే. మీకు ఎవరికన్నా కావాలన్నా కస్టమైజ్ చేయించుకోవాలన్నా కామెంట్ అయితే చేయండి, నేను కాంటాక్ట్ అవుతాను మీతోటి. ఓకేనా, ఇదంతా కట్ వర్క్ డిజైన్ చూడండి, ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ అనమాట. చాలా బాగుంది కదా ఇలా వచ్చింది. లెహంగా అంతా చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మీకేమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోబాకండి. పోతే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. యాజ్ యూజువల్గా చెప్తున్నాను నేను, లోపల శాటిన్ వేసారండి. ఇది శాటిన్ వేయటమే బెటర్ అంట నేను కూడా, ఎందుకంటే దీనికి ఇంకా లోపల కాటన్ గిటన్ ఏమీ పీయలేదు, ఓన్లీ శాటిన్ తోటే కంప్లీట్ చేశారు. ఎందుకంటే వెయిట్ వచ్చేస్తుంది, బేబీ వేసుకోలేకపోవచ్చేమో కష్టం అని చెప్పేసి ఇలాగే స్టిచ్ చేపిచ్చేశారు. సరే వాళ్ళ ఇష్టం కదా, మనం చెప్పటం మన ధర్మం, వినటం వినకపోవడం వాళ్ళ ఇష్టం అదనమాట. వాళ్ళకి తెలిసే ఉంటుంది వాళ్ళ బేబీ ఎంత కంఫర్టబుల్గా ఉండగలదు ఏంటి అని. సో వాళ్ళకి ఓకే అనుకున్నప్పుడు మనకేం ప్రాబ్లం లేదండి. ఇది ఇదనమాట, ఇది లెహంగా, బుడ్డి లెహంగా సెట్ ఇది. మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ఆ ఛానల్లో పెట్టున్నాను, నిత్యా స్వరల్డ్ అనే ఛానల్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అనమాట. వీళ్ళ పిన్ ఇవ్వాలనుకుంటున్నానండి, వీళ్ళైతే ఇస్తా ఈరోజు. ఇది ఆ ఛానల్ లింక్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తానమాట. ఇది కాంబినేషను, ఇవి నిలబడట్లేదబ్బా, ఎగరతా ఉండయే అదనమాట. ఇదొకటి ఇదొకటి ఈరోజు స్టిచ్చింగ్ అయితే ఇదనమాట. సో ఇది స్టిచ్ చేశాను, కొంచెం మోడర్న్గా అనిపించింది అని చెప్పి మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, దీని ఛార్జ్ వచ్చేసి నేను 350 రూపీస్ అయితే తీసుకున్నాను. మనకి ఈ లైనింగ్లు క్లాత్లు ఇవేం సంబంధం లేదండి, ఓన్లీ నేను స్టిచ్చింగ్ ఛార్జ్ రెండింటికి కలిపి 350 రూపీసే తీసుకున్నాను అనమాట. బయట చాలా ఎక్కువ ఉంది నాకు తెలుసు, కానీ బుడ్డి బుడ్డి బేబీస్ కదా వాళ్ళకి బాగుంటాయి అని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. మనం ఎక్కువ తీసుకోవటం ఎందుకులే, దీనికి తగినట్టుగా న్యాయంగా తీసుకోవాలి కాబట్టి అలా తీసుకున్నాను. నాకు ఎందుకో అంతకంటే ఎక్కువ అయితే ఎక్కువ అనిపించేసింది. సో అందుకే నేను నా కస్టమర్స్కి నేను చెప్పలేక నేను 350 ఛార్జ్ చేశానండి అదనమాట విషయం. మీకు ఎవరికన్నా కావాలా ఈ ఛార్జెస్లో, బయట అయితే ఈ మోడల్ కుట్టించడానికి మీరు ఎంత ఇస్తున్నారు, మీ చుట్టుపక్కల ఏరియాల్లో ఎంత ఉందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోబాకండి. ఖచ్చితంగా మీరు కుట్టించుకున్నా కుట్టించుకోకపోయినా ఈ మాట మాత్రం చెప్పండి, ఎందుకంటే ఎక్కడ ఏ రేట్లు ఉన్నాయో తెలుసుకోవాలని ఒక ఆత్రం అనమాట. నేను ఛార్జ్ చేస్తానో లేదో తెలియదు, కానీ తెలిసి పెట్టుకోవాలి అనే అంత ఇది అనమాట, అది విషయము. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియో, మంచి మోడల్
డ్రెస్ చూపిస్తాను అనమాట, ఏదో ఒకటి మీకు నచ్చే విధంగా అది అనమాట విషయం. ఇదైతే నేను కస్టమర్కి అందించాలి, తొందరగా దీనికి ఉక్సులు వేసేసి ఇమీడియట్గా ఇంకా కొంచెం ఓవర్లాక్ చేయాలి, అది చేసేసి కొంచెం ఐరన్ చేసేసి ఇచ్చేస్తే అయిపోతుంది ఈ రోజుకి నా వర్క్ కంప్లీట్. ఇంకా కొన్ని బ్లౌజెస్ అవి ఉన్నాయి స్టిచ్ చేయాల్సినవి. టైలరింగ్ వర్క్లో ఒకటేనండి, ఎప్పుడు పని ఉన్నా ఉంటుంది అనమాట, ఎంత ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, తప్పదు అదనమాట విషయము. ఇది ఒకసారి మీకు ప్రాపర్గా నీట్గా పెట్టి చూపిస్తా అవుట్లుక్ ఎలాగుందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి కింద వైపు అయితే మొత్తం కట్ వర్క్ అండి, ఇది కట్ వర్క్ నెట్ క్లాత్ అనమాట, విత్ లోపల వచ్చేసి సాటిన్ క్లాత్, అందుకే అంత షైనీగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. చూడండి ఫినిషింగ్ కానీ ఎక్కడ కూడా నీట్గా పర్ఫెక్ట్గా ఇచ్చానమాట, కస్టమర్ ఫుల్ హ్యాపీ అవుతారు ఖచ్చితంగా. దీనికి కొంచెం నాకు ఇంకా టైం ఉంది అంటే వెనకాల థ్రెడ్స్ అవంతా కూడా సెట్ చేసి మీకు చూపించేదాన్ని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, బుడ్డిదండి లెహంగా చాలా బాగుంది అనమాట. మీకు అందరికి కూడా నచ్చాలని నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. చూడండి చాలా బాగా అనిపించింది నాకు, మీకేమనిపించిందో కామెంట్ మాత్రం చేయకుండా ఉండబాకండి. ఓకేనా, నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి, కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకే బాయ్ అండి.